హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేరళ సమీపంలో ఏర్పడిన మరొక అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి మరో తుఫాను ముప్పు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో కేరళకి దగ్గరగా సముద్ర మట్టానికి 4.2 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ప్రస్తుతానికి మధ్యాంధ్రలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరుగా నమోదవుతున్నటువంటి వర్షాలు ఈ రోజు రాత్రికి మరింతగా పెరుగుతాయి. ముఖ్యంగా ప్రకాశం, అదేవిధంగా గుంటూరులోని కొండేపి, సింగరాయికొండ, చీమకుర్తి, నర్సరావుపేట, చిలకలూరుపేట, బాపట్ల, పల్నాడు, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, ఇబ్రహీం పట్టణం వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం గట్టిగానే ఉంది. మాండస్ తుఫాన్ అనేది వాయుగుండంగా మారి ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తున్న క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎడతెరిపి లేకుండా మోస్తరుగా నమోదవుతున్నటువంటి వర్షాలు మరొక 2-3 రోజుల పాటు ముసురులాగా ఇదే విధంగా పట్టుకుంటాయి. మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇప్పటి వరకు దక్షిణ కోస్తా, అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాల్లోనే ప్రభావం చూపినటువంటి అల్పపీడనం తెలంగాణకి విస్తరించనుంది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి ఈ రోజు రాత్రికి. రాయలసీమలో చిరుజల్లులు కురుస్తాయి. చిత్తూరు, అనంతపురంలో మాత్రమే మోస్తరు వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.